సేనా పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా పాల్గొని చాలా అద్భుతమైన కార్యక్రమం ఒక ఒక భరోసా నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే మాట వాళ్ళు చేస్తున్న ఈ పాదయాత్రకి మన పార్టీ తరఫున మనం బలంగా నిలబడతాం ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడతాం అనేది మీరు ఆ మెసేజ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఆ ధైర్యం నింపడని చెప్పారు మనమంతు మనం ఆ ప్రయత్నం చేశాం కానీ ఇంకా ఇంకా నడవాల్సింది చాలా ఉంది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇదే ముఖ్యమంత్రి గతంలో పాదయాత్రలు చేసి సందు సందు తిరిగి ముద్దులు పెట్టుకొని ఒక ఛాన్స్ ఇవ్వండి బ్రహ్మాండంగా పరిపాలిస్తా అని చెప్పారు ఈ రోజున మొన్న మేము కడప జిల్లాలో పర్యటనకి వెళ్తే భీభత్సం సృష్టించింది ఇవాళ కేవలం ఇసుక మాఫియాను ఆదుకోవడానికి కోసం ఇసుక మాఫియా బిజినెస్ చేయడానికి కోసం ఒక రోజు ఆలస్యం చేశారు వాళ్ళు గేట్లు ఎత్తడం ఆ గేట్లు ఎత్తడం ఒక రోజు ఆలస్యం వలన గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోయినాయి పూర్తిగా ఆస్తి నష్టం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం తన సొంత జిల్లాలో కూడా పర్యటించలేదు ఈ రోజు వరకు కేవలం హెలికాప్టర్లోకి ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయారు శాసనసభలో వాళ్ళు సమయం అంతా వృధా చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా స్పందించడం లేదు మీరందరూ చూశారు నేను రెండు మూడు రోజుల నుంచి ఇదే మాట అంటున్నాను ఇంత తక్కువ వయసులో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజలు మమేకమై తిరగాలి చెప్పండి ఎందుకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక ముఖ్యమంత్రి తన ఇంటి నుంచి బయటికి రాకుండా జిల్లాలో పర్యటించకుండా ప్రజానికాన్ని ఆదుకున్నప్పుడు దేనికోసం ఆ పదవి చెప్పండి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎక్కడ పనిచేయడం లేదు ఎమ్మెల్యేలు కనపడడం లేదు మంత్రులు కనపడడం లేదు కానీ ప్రభుత్వం కన్నా ఎక్కువగా ఆదుకుంది సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ మేము ఆశ్చర్యపోయాం ఇతర ప్రాంతాల నుంచి రైతులు వచ్చి మూటలు మూసుకొచ్చి సరుకులు అందించారు కడప జిల్లాలో గ్రామాల్లో మేము పర్యటించినప్పుడు మేమే ఆశ్చర్యపోయాం వాళ్ళ వంతు వాళ్ళు ఎన్ఆర్ఐలు చాలా మంది స్వచ్ఛంద సంస్థలు చాలా మంది వచ్చి నగదు రూపంలో ఆ కుటుంబాలను ఆదుకున్నారు మరి ప్రాంతంలో ఉన్నారు ఆ కుటుంబాలు ఈ రోజుకి వాళ్ళకి అర్థం కావడం లేదు ఇల్లు కోల్పోయాం పశువులు పోయి ఇంత ఆస్తి నష్టం జరిగింది పచ్చటి పొలాలు ఈ రోజున కేవలం ఇసుకతో నిండిపోయింది ఎటువంటి సహాయం వస్తుంది ప్రభుత్వం నుంచి అంటే స్పందించే నాదుడే లేడు కాబట్టి దయచేసి మీరందరూ కూడా నిన్ను ఖచ్చితంగా ఒకటి ఆలోచించుకోవాలి జనసేన పార్టీ అంటే మనం రాజకీయంగా ఎదగాలి కష్టపడాలి గతంలో చాలా సేవా కార్యక్రమాలు చేశాం ప్రతి సందర్భంలో మనమే ముందున్నాం చిత్తూరు జిల్లాలో కడప జిల్లాలో కూడా అందరికన్నా ముందు ఆ గ్రామాలకు వెళ్ళింది మన జన సైనికులు మన వీర మహిళలు వీళ్ళు పోయి నిలబడ్డారు ఆ రోజున అర్ధరాత్రి 1 గంటకు వెళ్ళి చివరికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి బోట్లు తెప్పించి చాలా మంది ప్రాణాలు కాపాడి మన జన సైనికులు ఆ విధంగా మనం సమాజాని కోసం ఖచ్చితంగా అందరికన్నా ముందు నిలబడేది మన జనసేన పార్టీ మన జన సైనికులు అటువంటి పార్టీలో మనం పనిచేస్తున్నందుకు మీరు గర్వపడి భవిష్యత్తుని మాత్రం తప్పకుండా ఒక రాజకీయ ప్రస్థానం కోసం మీరు కష్టపడాలి ఈరోజు మనం చేశాం మన ప్రజల కోసం చేశాం పవన్ కళ్యాణ్ గారు మనకి ఒక మంచి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి అంటే మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలి దానికోసం రాజకీయ పరంగా పనిచేయాలి మీరు చేసే ప్రతి కార్యక్రమం మన పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎటువంటి సభ్యత్వ కార్యక్రమం చేయాలి పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరందరూ కూడా సొంత నియోజకవర్గం లాగా ఇది నా వార్డు ఇది నా గ్రామం నేను జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఈ కార్యక్రమం చేయాలని మీలో ఆలోచన రావాలి దానికోసం మీరందరూ కూడా చిన్న చిన్న మనస్పర్ధాలు దయచేసి పక్కన పెట్టేసేయండి పార్టీలో మనకి బంగారు భవిష్యత్తు ఉండాలంటే ఆ వృక్షం కింద మనం పనిచేయాలంటే మీరందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద నడవాలి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మీరందరూ కూడా అహర్నిశలు కృషి చేయాలి దేనికోసం చెప్పండి పదవులు పార్టీ అద్భుతంగా మనం ముందు సాగినప్పుడు ప్రజలు మన ఆదరించినప్పుడు తలకొని మనం జెండా పట్టుకుని అద్భుతంగా ఇంటింటికి తిరిగినప్పుడు అదే చాలు మనకి నిజమైన పదవి ఆ పదవితో పాటు మనం మన నాయకుడిని ఆ స్థానంలో చూడాలనుకుంటున్నాం మన పార్టీ ఆ విధంగా ఎదగాలనుకుంటున్నాం దానికోసం మీరందరూ కూడా కృషి చేయండి మీ స్థాయిలో మీరు ఈ రోజున భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం ప్రతి జన సైనికుడికి వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకునేటట్టు ఎక్కడైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని అనేక కంపెనీలతో మాట్లాడి చివరికి భారతదేశంలో ఈ మాట చెప్తున్నాను 100 సంవత్సరాల్లో చాలా పార్టీలు ఉన్నాయి
ఇరవై ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా ఒక్క రోజు అధికారంలో లేవు. అయినా గాని మన జన సైనికులకి వారి కుటుంబానికి అండగా నిలబడడానికి 5 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి మనం ఈ రోజు అండగా నిలబడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల నిజంగా పాపం ఆ తల్లిని చూస్తుంటే, ఆ బిడ్డను చూస్తుంటే అదే బాధ కలిగింది. ఏ జిల్లాలో అయినా సరే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక జన సైనికుడిని మనం కోల్పోయాం, ఆ బాధ మనలో ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయం ఆయనే చెక్ సైన్ చేసి 5 లక్షల రూపాయల కుటుంబాన్ని ఆదుకోవడానికి పంపించినప్పుడు జనసేన పార్టీలో మనందరం నాయకులుగా ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి కోసం మనం వచ్చాం. దానికోసం మనం ఎల్లప్పుడూ వాళ్ళు మన కుటుంబ సభ్యులుగా మనం భావించుకుని మీరందరూ కూడా దయచేసి ఆ బిడ్డని ఇంకా చదువుకునేటట్టు మన పార్టీలో కూడా వాళ్ళకి ఆ గౌరవం దక్కేటట్టు మీ కుటుంబంలో కూడా అందరికీ ఈ మనోధైర్యం నింపే విధంగా ఎక్కడైనా సరే జనసేన పార్టీ కేవలం స్వార్థ రాజకీయాల కోసం కాదు, ఓటు రాజకీయాల కోసం కాదు, నిజంగా మంచి మనసుతోటి ప్రతి జన సైనికుడిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నిలబడడానికి కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు తప్ప వేరే విషయాలపైన కాదని మీకు ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈరోజు కొంతమందికి మనం సరుకులను కూర్చోండమ్మా, ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ఈరోజు కొంతమందికి మనం సరుకులు అందించే కార్యక్రమం మన సోదరులందరూ కూడా ఏర్పాటు చేశారు, అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నెల్లూరు పట్టణంలో, నెల్లూరు జిల్లాలో జరిగిన పంట నష్టం, అదేవిధంగా వరదల వలన చాలా ఇల్లు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. మీరందరు పోయి తిరిగి సందర్శించారు కాలనీల్లో. ఆ విధంగానే రాబోయే రోజులో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మనం రాజకీయంగా పైకి వెళ్దాం. దానికోసం మీరు కృషి చేయండి. చిన్న చిన్న ఇష్యూస్ పైన మీరు వాటి గురించి ఈ జిల్లాలో జనసేన పార్టీకి చాలా బలంగా నిరూపించుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలి. దానికి మీరు కష్టపడమని కోరుకుంటూ ఈ అవకాశం కలిగినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనుకాంతి రెడ్డి గారు ఈరోజు లేరు ఊర్లో, కానీ ఆయన కూడా వాళ్ళ టీం అంతా కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. మిగతా మిత్రులందరూ కూడా ఇక్కడ తన్నామన అనేది ఏం లేదు. మన పార్టీలో అందరం ఒకటే, అందరం ఒకే గోడు కింద పనిచేసుకుంటున్నాం, ఒకే నినాదంతో పనిచేసుకుంటున్నాం, రాజకీయాల్లో మార్పు కోసం పనిచేసుకుంటున్నాం. దానికోసం మీరు కంకణం కట్టుకుని ముందుకెళ్ళమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.